వెల్కమ్ టు నైన్ వైఫ్స్ ఆదాయపు పన్ను రిటర్న్లపై చాలా మందికి సందేహాలుంటాయి నేను ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలా మినహాయింపులు ఎంత ఇలాంటి అనేక ప్రశ్నలు మనసులో చెలరేగుతాయి అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు వ్యక్తులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయాలి జీతం బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ డివిడెండ్ అద్దె ద్వారా ఆదాయం లాంటి వాటిని ఒకచోట చేర్చాలి ఇరవై ఆరు ఏఎస్ లేదా ఏఐఎస్ను ను గమనిస్తే వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయాలు తెలుస్తాయి వివిధ సెక్షన్ల కింద అంటే సెక్షన్ ఎయిటీసీ ఏటీ సిసిడి ఏటీడీ ఎయిటీ టీటీఏ తదితరాలకు ముందున్న ఆదాయం ఎంతో చూడాలి అరవై ఏళ్లలోపు వారికి ప్రాథమిక మినహాయింపు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అరవై నుంచి ఎనభై ఏళ్ల వారికి మూడు లక్షలు ఎనభై ఏళ్లపైన ఉన్న వారికి ఐదు లక్షల వరకు పన్ను వర్తించదు పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను పన్ను వర్తించే ఆదాయం ఈ పరిమితిలోపే ఉంటుంది ఐదు లోపు పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్ను రీబెట్ వస్తుంది ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ వర్తించే ఐటీఆర్ ఫారంలో రిటర్న్లు సమర్పించాల్సి ఉంటుంది విదేశాల్లో ఉన్న ఆస్తి నుంచి లాభాలు ఆర్జించినప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోయినా ఆదాయపు పన్ను రిటర్న్లు తప్పవు దేశం వెలుపులు నిర్వహించిన ఏదైనా ఆర్థిక లావాదేవీలో మీరు భాగం పంచుకున్నప్పుడు బ్యాంకు ఖాతాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఐటీ రిటర్న్లు దాఖలు చేయాల్సిందే విదేశీ కంపెనీల షేర్లు మ్యూచువల్ ఫండ్లు బాండ్లలో మదుపు చేసిన వారు ఆదాయపు పన్ను రిటర్న్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది అన్ని కరెంటు ఖాతాల్లో కోటి అన్ని పొదుపు ఖాతాల్లో యాభై లక్షలకు మించి నగదు డిపాజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం నుంచి మినహాయించిన పన్ను మొత్తం ఇరవై ఐదు వేలు దాటితే ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలి విదేశీ ప్రయాణాల కోసం రెండు లక్షలకు మించి ఖర్చు చేసినప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్లు తప్పనిసరి పన్ను చెల్లింపుదారుల కుటుంబ సభ్యులు చేసిన విదేశీ ప్రయాణాలను ఐటీఆర్లో చూపించాల్సి ఉంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షకు మించి విద్యుత్ బిల్లు చెల్లించిన సందర్భంలో ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించాలి చాలామంది తాము ఆదాయపు పన్ను రిటర్న్లు సరిగ్గానే పూర్తి చేశామనే భావనలు ఉంటారు ఐటీ విభాగం నుంచి నోటీస్ రావడం లేదా రిఫండ్ ఆలస్యమైనప్పుడే పొరపాటు తొరినట్టు గుర్తిస్తారు ఆదాయపు పన్ను సెక్షన్ల గురించి సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం రిటర్న్లు దాఖలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య అధిగమించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి